ఇంకా కూడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. కేవలం కక్షపూర్తిగా ఒక కులాన్ని టార్గెటెడ్ గా ఒక పార్టీని టార్గెట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా గడపడతా ఉంది. ఇక్కడ దాదాపు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళలో లక్ష్మీనారాయణ ఏ క్యాస్టో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. ఆ క్యాస్ట్ ఆధారంగా చేసేటువంటి పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇప్పుడు వరకు కేవలం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 10% మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా, మిగతా 90% వాటా సీమాంశ సంబంధించి. వాళ్ళు ఏదైతే పరికరాలు కానివ్వండి లేకపోతే టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు కేటాయించింది అనేది కూడా చాలా క్లియర్ గా ఉంది. 2015లో 185 కోట్లు 2016 1 20 దాదాపు 85 కోట్లు, తర్వాత 11/3/2016 67 కోట్లు, 31/3/2016 34 కోట్లు, మొత్తం 371 కోట్లు కేటాయించి ఇంతమందికి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఇంతమందికి ప్లేస్మెంట్ ఇస్తే వీళ్ళు 242 కోట్లు దారి మళ్ళిందని ఎట్లా చెప్తారండి? ఆ రోజు శ్రీనివాస్ ఇంట్లో ఏదైతే 2 లక్షల రూపాయలు దొరికితే చంద్రబాబు నాయుడు గారు అనకొండని చెప్పేసి ఎట్లయితే రాశారో రాసి అబాసు పాలు చేయాలి, శత్రువుల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇచ్చేయాలనే ఒక దురుద్దేశం క్లియర్ గా కనపడతా ఉంది. ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూర్తిగా వ్యవహరించాలని చెప్పేసి అనుకుంటాడో దానికి సిఐడి వంతమారుతా ఉన్నటువంటి విషయాలు చాలా విషయాలు ఇదైంది. చిన్న చిన్న ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేయటం లేకపోతే ఇంకో చిన్న చిన్న వాటిల్లో తెలుగుదేశం పార్టీని అసలు కేసులు లేకుండా అచ్చెన్నాయుడు గారిని మీరు చెప్పినట్టు కొల్లు రవీంద్ర గారిని అనేక మంది మీద కేసులు పెట్టి అరెస్టు చేసి ఆనందం పొందటం, అట్లాగే సొంత పార్టీకి సంబంధించినటువంటి రఘురామ కృష్ణరాజు గారిని ఇప్పటికీ కూడా ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చి గుంటూరులో పెట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఆయన స్వయంగా పార్లమెంట్ కు చెప్పాడు, అట్లాగే సిబిఐ దాంట్లో కేసు కూడా వేయటం జరిగింది. ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇప్పటి వరకు వాళ్ళు తవ్వుతా ఉన్నారు, కొండని తవ్వుతా ఉన్నారు, తవ్వుతా ఉన్నారు, తవ్వి ఎలిక తోకలు కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి. కేవలం కక్షపూరితం వ్యవహరించడం. రాష్ట్రంలో ఈ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కన ఏదైతే 1-time సెటిల్మెంట్ విషయంలో కానివ్వండి, అట్లాగే వాళ్ళకి సంబంధించి దొంగ బంగారం కేసుల్లో ఉన్నటువంటి కేసుల్లో పట్టుబడినటువంటి వ్యవహారం ఒక పక్కన కనపడతా ఉంది. ప్రజలందరూ కూడా రోడ్డు మీద వస్తూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ ఒక ఏదో ఒక ఉద్యత వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నట్టుగా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలాగా కనపడతా ఉంది. అంటే మాణిక్యాల గారు ఇక్కడ మరొక ఆందోళనకరమైన పరిణామం, ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు రాజకీయ ప్రత్యర్థులపైన మాత్రమే దృష్టి సారించిన ప్రభుత్వ పెద్దలో లేకపోతే కేసుల ద్వారా పరోక్షంగా వారిని అణిచివేసే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు ఇందులోకి అధికారులను లాగడం అనేది ఆందోళనకరమైన పరిణామం. అధికారులను రాగడం మాత్రమే కాదు, సీమెన్స్ అంటే ఒక ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ, అటువంటి సంస్థలను కూడా ఇలాంటి వివాదాల్లోకి లాగడము, వాటి ద్వారా డబ్బులు సైఫన్ అయ్యాయన్న ఒక ఆరోపణ చేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ రకంగా వస్తాయి, అధికారులు ఎంతమేరకు ధైర్యంగా లేకపోతే నిష్పక్షపాతంగా పనిచేసే ఒక పారదర్శకమైన వ్యవస్థ రాష్ట్రంలో ఎలా ఏర్పడుతుంది, అసలు చూస్తుంటే కనుక ఇది ఓన్లీ కక్ష సాధింపు కోసం ఏర్పడిన ప్రభుత్వంగా తోస్తున్న పరిణామం ఉంది కదా. ప్రదీప్ గారు మీరు చాలా స్పష్టంగా ఈ రోజు గమనించాలి. ఇందాక నేను చెప్పాను వీళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో, దానిలో ఎల్ ప్రేమచంద్ర రెడ్డి ఐఏఎస్ గారు ఉన్నారు, ఈయన కే లక్ష్మీనారాయణ ఏ ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తో తెలుసు. ఈ రోజు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఒక కమ్మ కులాన్ని టార్గెట్ గా పెట్టి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ అమ్మ కులంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థలో ఉన్నా వాళ్ళు ఐఏఎస్ లో ప్రజెంట్ ఐఏఎస్ లా లేకపోతే ఆ పాత ఐఏఎస్ అనే సంఖ్య పక్కన పెట్టండి, కోర్టుల్లో ఉన్నా కానీ కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా హింసించేటువంటి పరిస్థితి, జడ్జీలు కూడా కులాన్ని అంతగట్టేటువంటి పరిస్థితి ఒక పక్కన, ఏది అధికారుల్లో ఏ కులం ఉన్నా కానీ. అట్లాగే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని టార్గెటెడ్ గా చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని కూడా భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి ఒక పక్కన కనపడతా ఉంది. సిఐడి ఆఫీసర్లు కానివ్వండి, ఈ రోజు పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏదైతే మెయిన్ డిఐజీ లెవెల్లో డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి వాళ్ళ తాబేదారులుగా చేసుకొని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి ఇలా లక్ష్యాలు నెరవేర్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే ఈ రోజు డీజీపీ అనేక సార్లు కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. డీజీపీ గారిని ఇదే కోర్టు అడిగింది, మా మీద
కేసులు పెడతా ఉంటే, మమ్మల్ని గూతులు తిడతా ఉంటే, కోర్టు వ్యవస్థల్ని దుయ్యబడతా ఉంటే, మా నైతిక విలువల్ని దిగజారుస్తా ఉంటే, మీరు ఎందుకు సిఐడి వాళ్ళు కేసులుగా సిఐడి మీద కేసులు కట్టలేదని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇంతవరకు కూడా ఈ రోజు ప్రభుత్వం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక కులాన్ని ఒక పార్టీని టార్గెట్ గా పనిచేసి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సిఐడి వాళ్ళు కానీ డీసీపీ వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సినటువంటి అంటే సార్, మీరు కోర్టులో ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కేసులు, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఏ పార్టీ చేసినా లేకపోతే ఏ వ్యక్తి చేసినా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ నిష్పక్షపాతమైన విచారణ జరగాల్సిందే. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణల్ని ఆపాదించి వాటిని ఏదో ఉంది అని ఒక భ్రమ కల్పించి అరెస్టు చేసే ప్రయత్నం, కానీ అరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఇప్పటికే కోర్టులు జోక్యం చేసుకొని తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అరెస్టులు చేస్తున్న సందర్భం కానీ వారిపైన ఆరోపణలు మోపుతున్న తీరు కానీ, శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే ఒక వ్యక్తిని, ఆయన శని ఆదివారాలు ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ అడగలేని పరిణామం ఉంటుంది అన్న ఉద్దేశంతో జరుగుతున్న పరిణామాన్ని ఎట్లా చూడాలి? కోర్టులు చెప్పిన తర్వాత కూడా ఒక చట్టం పట్ల కానీ ఒక కోర్టు పట్ల కానీ కనీసం ప్రజల్లో ఈ రకమైన చర్చ జరుగుతుంది, దాంట్లో మన ప్రతిష్ట దెబ్బతింటుందన్న కనీస ఒక ఆలోచన లేకుండా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వమే, ఇలాంటి ప్రభుత్వ పెద్దలే దీని వెనుక ఉన్నారన్న విమర్శను ఎట్లా చూడాల్సి ఉంటుందండి? ప్రదీప్ గారు, మీరు ఒక విషయాన్ని గమనించండి. ప్రతిష్ట అనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది? మొదట రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షపూర్తిగానే కదా వ్యవహరిస్తా ఉంది. ఏ రోజు మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి ప్రతిసారి శుక్రవారం అరెస్ట్ చేశారు కదా, కేవలం వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలి, పోలీస్ స్టేషన్ లో ఒక రోజు రెండు రోజుల్లోనైనా పెట్టి ఆనందం పొందాలనేది కదా. అట్లాగే సిఐడి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా. ఒక ఎంపీని తీసుకొచ్చి సిఐడికి థర్డ్ సిఐడి వాళ్ళు ఒక ఎంపీని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు కానివ్వండి, ప్రత్యర్థులకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వాట్సాప్ కాల్ చేయించుకొని ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి అనేక సార్లు కూడా రుజువైంది కదా. ఈ రోజు అధికారులు కానివ్వండి, లేకపోతే కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నిసార్లు ముట్టిగాయలు వేసినా, ఎన్నిసార్లు చెప్పదెబ్బ కొట్టినా వీళ్ళు సిగ్గుపడతలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. రాష్ట్రంలో కేవలం కక్షపూర్తమైనటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది, కులం మీద ద్వేషం కట్టేటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. దానికి పోలీసులు ఒక డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకి ఇన్నిసార్లు వెళ్ళి ముట్టిగాయలు వేయించుకొని నీకు చెప్పాలా, నీకు సెక్షన్లు తెలియవా, నువ్వు సెక్షన్లు చదువు అని అన్నప్పుడు డీజీపీ సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదండి. ఓ ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి జరిగినప్పుడు, ఓ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి దాడి జరిగినప్పుడు వైసీపీ కార్యకర్తలాగా ఒక డీసీపీ వచ్చి అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే రాలేదు, అతను కేవలం అడ్జీటానికి వెళ్ళాడని చెప్పేసి ఒక డీజీపీ లెవెల్ మంచి మాట్లాడతాడండి. లేకపోతే పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు ఒక డీజీపీ అతను ఏదో కొంతమందికి ఆవేశం వచ్చి బీపీ పెరిగి వెళ్ళారని చెప్పేసి మాట్లాడతాడండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భయపడటం వల్ల కానీ తాయిలాలు పుచ్చుకోవటం వల్ల కానీ పోలీసులు అత్యుత్సాహం చూపుతా ఉన్నారు. దీనన్నిటికీ కూడా వాళ్ళు తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు లక్ష్మీనారాయణ గారు ఒక గుడ్ ఆఫీసర్, ఎటువంటి మచ్చలేనటువంటి ఆఫీసర్, దానికి సంబంధించినటువంటి ఇంతకు ముందే వాళ్ళు మొత్తం కొండలు తవ్వాలని 2.5 సంవత్సరాల నుంచి తవ్వారు, ఏమీ దొరకలేదు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి 371 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటన్నిటి కూడా అయ్యి దానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేయాలి. శుక్రవారం ఆయనకి ఏదైతే కోపం ఉందో, అతను జైలుకి వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు, లేకపోతే అతని మీద ఒక చర్చ జరిగింది అనేది శుక్రవారం ఆయనకి కోపం ఉందో, దీని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసి ఆ కోపాన్ని తీర్చుకోవాలి. వీటి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సిఐడి వాళ్ళు మరొకసారి కోర్టు ముందు ఖచ్చితంగా చెంపదెబ్బతినడానికి సిద్ధంగా ఉండాల్సిందని ఈ సందర్భంగా క్లియర్ గా అర్థమవుతా ఉంది. సీమన్స్ కంపెనీ మీరు ఇందాక చెప్పారు, అది ఇంటర్నేషనల్ టెక్నాలజీలో బ్రహ్మాండమైనటువంటి కంపెనీ, అది జర్మనీ టెక్నాలజీ తోటి ఉంది. ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గానీ అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, పాలిటెక్నిక్, ఐటీఐ కి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళకి ముందుగానే శిక్షణ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉత్పాదక రంగంలో కానీ లేకపోతే ఉద్యోగాలు కల్పించడం కానీ ముందున్నటువంటి సంస్థ.
దాదాపు 90% పెట్టుబడులతో అది ముందుకొచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి చేస్తున్నటువంటి సంస్థ. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమం కనుక ఉంటే కంపెనీలు వస్తాయని. ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఏమైనా కంపెనీలు వచ్చినాయా? ఏదైనా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారా? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎక్కడైనా ఉద్యోగ కల్పించారా? ఎక్కడా లేదు. కేవలం ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కిందే దాదాపు లక్షలాది మందికి శిక్షణ ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. అట్లాగే వేలాది మందికి ఉద్యోగ కల్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడూ చేయలేరు. ఏ కంపెనీ కూడా రాదు. వాళ్ళ యొక్క కీర్తి కూడా మసకబారే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అతను అనారోగ్యానికి గురయ్యేటట్టు చేస్తా ఉన్నారో వీటన్నింటిని కూడా కోర్టు చూస్తా ఉంది, ప్రజలు చూస్తా ఉన్నారు. అంటే సార్ ఇక్కడ కోర్టులు ఖచ్చితంగా కోర్టులు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం కోర్టులు విచారణ జరుపుతూ దానికి సుదీర్ఘ కాలం పడుతుంది. కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కేవలం ఓటర్లు మాత్రమే కాదు, పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. దీని పరిణామం ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఎట్లా ఉందంటారు? అడ్మినిస్ట్రేషన్ పరంగా చూడండి, లేకపోతే ఆర్థిక పరిపాలన పరంగా చూడండి, ఇతర వ్యవహారాలకు సంబంధించి చూడండి, అన్నింటిలో కూడా విఫలం కావడంతో పాటుగా పైపెచ్చు రాజకీయ కక్ష సాధింపు వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టని తీవ్రంగా భంగం కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. ఈ రోజు మీరు చూడండి అండి, ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది. దీనికి ఆ రోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సీమన్స్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది నిరుద్యోగులకు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజుకి రాష్ట్రంలో ఒక కంపెనీ రాలేదు. నెంబర్ వన్ అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఈ అప్పులు కూడా మొత్తం ఎవరికో పేదల పేరు వాడుకుంటా ఉన్నారు. ప్రతిసారి పేదల పేరు వాడుకొని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం 50,000 కోట్లు మాత్రమే ఈ సంక్షేమానికి ఇచ్చినటువంటి పరిస్థితి. సంక్షేమం కూడా అభివృద్ధి చెందినటువంటి సంక్షేమం కాదు, కేవలం పప్పు బెల్లలాగా ఖర్చు అయ్యి 5,000 10,000 చేతులు పెట్టేటువంటి పరిస్థితి. నిజంగా డెవలప్మెంట్ చేసేటువంటిది ఉంటే ఒక ట్రాక్టర్, ఒక లారీయో, ఒక ఇన్నోవోనో, ఒక భూమి కొనుగోలు పథకం ఇలాంటి ఇవ్వాలి. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయట్లేదు. కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 2,30,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతో కొంత గత ప్రభుత్వంలో నేర్చుకున్నటువంటి ఉద్యోగ విద్యార్థులు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2,30,000 ఉద్యోగాలకి అతిగతి లేనటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో చూస్తే శాఖలకి సంబంధం లేకుండా బూతులు దిచ్చుకొని బతుకుతూ ఉంటారు. ఈ శాఖలన్నీ ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ శాఖల మొత్తాన్ని పర్యవేక్షిస్తూ మొత్తం దడం పోగేసుకునేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అసెంబ్లీలో మొత్తం కూడా బూతులు తిట్టడం, అవతల వాడిని మానసికంగా వేధించడం, బూతులకి పరాకాష్ట చేశారు. చివరికి పార్లమెంట్ లో కూడా బూతులు ఎట్లా తిట్ట ఈ రోజు పార్లమెంట్ లో కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటంటే కక్ష పూరితమైనటువంటి పరిపాలన, కుల వ్యతిరేకమైనటువంటి పరిపాలన, ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలు మొత్తానికి అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.